హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను నికసం తీసుకొచ్చాను వెన్సైజు ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 15 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 14 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ వాటి లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్ సీన్లో మనం చూసాం హీరోని వాళ్ళు షూట్ చేయబోతున్నారు ఉంటారు. అంతలోనే తనకి సహాయం చేయడానికి అక్కడికి ఒకరు వస్తారు. తనని చూసేసరికి హీరో షాక్ అవుతాడు, ఏంటి తను వచ్చిందని చెప్పేసి. అంతేకాక మెయిన్ నేను షాక్ అయ్యాను, అసలుకి ఆడ తనకి సహాయం చేయడానికి వచ్చింది ఇంకెవరో కాదు, తన పావురం వచ్చి ఉండి ఉంటుంది. ఆ పావురాన్ని చూసేసరికి అసలుకి షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ పావురం తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి ఉండి ఉంటుంది. తన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేసి అక్కడ మొత్తం వాళ్ళన్నీ చిందర విందర చేసేస్తుంది. అదే అవకాశంగా తీసుకున్న హీరో ఉండి తన చేతుల నుంచి గన్ గుంజుకొని తను వాళ్ళని షూట్ చేసేస్తాడు. వాళ్ళని షూట్ చేసిన తర్వాత హీరో వెళ్ళి తన పావురానికి ఉండి తను థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. తను ఆ పావురాన్ని చూస్తూ తర్వాత తను కిందికి వస్తాడు. కిందికి వచ్చిన తర్వాత తను ఉండి చెప్తూ ఉంటాడు, హీరోయిన్ పైకి డ్రింక్ చేయడానికి వస్తూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, లేదు లేదు పైన మొత్తం పావురాలు చిందర విందర చేశాయి, వద్దు పైన అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, అవునా నాకు తెలిసిదంతా ఆ పావురమే చేసి ఉండి ఉంటుంది అని చెప్పేసరికి ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ పావురాన్ని ఎందుకు తిడుతున్నావు ఇప్పుడు? ఆ పావురం చాలా అంటే చాలా మంచిది, నువ్వు ఇంకోసారి ఆ పావురాన్ని తిట్టకని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు నెక్స్ట్ సీన్లో జంగ్ బుక్కి తన గ్యాలరీకి వెళ్ళిన తర్వాత తనకి తెలుస్తుంది డేటా మొత్తం, ఎవరు హ్యాక్ చేశారన్న విషయం తెలిసేసరికి తనకు చాలా చాలా కోపం వస్తుంది. అక్కడ ఎంప్లాయీ మీద తను గట్టిగా అరుస్తూ ఉంటాడు. తను కోపంలో అక్కడ ఉన్న నథింగ్ పెయింటింగ్ని నథింగ్ చేసేస్తాడు, అసలు లేనట్టుగా చేసేస్తాడు, దాన్ని విరగొట్టేస్తాడు ఆ పెయింటింగ్ని. ఇక్కడ మనకి అంతలోనే తను ఉండి అరుస్తూ చెప్తూ ఉంటాడు, నాకు విన్సైజు డెడ్ బాడీ చూడాలని ఉందని తను ఉండి లాయర్ మ్యంగుల్తోటి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తే హీరో ఫైటింగ్ జరిగిన స్పాట్కి వాళ్ళ టీం మెంబర్స్ వెళ్ళేసి అక్కడ మొత్తం ఏం జరిగినట్టుగా క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చిన ఇద్దరులో ఒకరి మొబైల్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. ఆ మొబైల్లో లాయర్ మ్యంగుల్ నెంబర్ ఫిట్ చేసి ఉండడం వాళ్ళు గమనిస్తారు. లాయర్ మ్యంగుల్కి మెసేజ్ వస్తుంది, ఎందుకంటే తనే ఆ ముగ్గురిని పంపించి ఉండి ఉంటుంది తను చంపడానికి కాబట్టి. ఆ ముగ్గురిని విన్సైజు చంపేసి తనకి మెసేజ్ పెడతాడు. అదంతా చూసరికి తను చాలా చాలా కోపం వస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకి చూపిస్తారు జంగ్బుని అరెస్ట్ చేయడానికి జంక్ వచ్చి ఉండి ఉంటాడు. తను వచ్చేసి తనకి అరెస్ట్ వారిని చూపించి తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి హీరో వాళ్ళ మమ్మీ ఇచ్చిన లెటర్ని తీసి చదువుతుంది. తీసి చదివిన తర్వాత తను చాలా అంటే చాలా ఎమోషనల్ అయి ఉండి ఉంటుంది. ఎందుకో మనకి ఇప్పుడు తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు హీరోయిన్, హీరో ఇంకా వాళ్ళ టీం మెంబర్ షాప్ ఓనర్స్ ఉండి వాళ్ళు న్యూస్లో చూస్తూ ఉంటారు జంగ్బుని అరెస్ట్ చేసింది చూసి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో అంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతలోనే టీవీలో జంక్ ఉండి చెప్తూ ఉంటాడు, ఈ బెబుల్ కంపెనీ తప్పేం లేదు, బెబుల్ కంపెనీ నిరపరాధి, జంగ్బు చాలా అంటే చాలా మంచివాడు అంటూ తను ఉండి చెప్తూ ఉంటాడు. అంతేకాక తను ఉండి చెప్తూ ఉంటాడు నేను కొన్ని రోజులు సెలవు తీసుకొని బయటికి వెళ్తున్నాను అని తను ఉండి తనకి తను సెలవు కూడా తీసుకుంటాడు. తను ఉండి ఇదంతా చూసిన హీరోయిన్ కోపం వచ్చేసి తను ఉండి టీవీని పలకొట్టేస్తుంది. తను టీవీని పలకొట్టేసిన తర్వాత బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత హీరోతో ఉండి చెప్తూ ఉంటుంది ఇది నీకు ఫస్ట్ టైం అనుకుంటే ఇలా మోసపోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఇదంతా చాలా నార్మల్లే, ఎంతగా నమ్మడం మన తప్పే, గుడ్డిగా నమ్మాం కదా అందుకే తను మోసం చేసేసాడు అని తను ఉండి చెప్తూ ఉంటుంది ఎంతో బాధగా. జంకుకుండి తను ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అసలుకి ఆ రోజు తనని అరెస్ట్ చేసిన తర్వాత తను ఉండి తనకి ఆఫర్ ఇచ్చి ఉండి ఉంటాడు. తనకి చాలా అంటే చాలా భారీ మొత్తంలో డబ్బులు అడిగి ఉండి ఉంటాడు. దాంతో తను కూడా యాక్సెప్ట్ చేసి ఉండి ఉంటాడు. తనకి దాంతో తన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం తనకి వ్యతిరేకంగా ఉన్నవన్నీ తనకి ఇచ్చేస్తానని చెప్పి ఉండి ఉంటాడు. ఇదంతా వినేసరికి జంగ్బు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండి ఉంటాడు, ఎందుకంటే తను ఉండి తన ప్రమోషన్ కోసము తను డబ్బు కోసం ఇదంతా చేశాడు ఊ అని తెలిసి తను తన వైపు ఉన్నాడని తెలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనకి చూపిస్తారు జంకుకుండి తను తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన సెక్యూరిటీని చాలా అంటే చాలా పెంచుకొని ఉండి ఉంటాడు. విన్సైజు భయంతో
తోటి. కానీ విన్సాజ్ ఉండి తన ఇంట్లోకి ఆల్రెడీ వచ్చేసి ఉండి ఉంటాడు. తన టీమ్ మెంబర్స్ని చూసిన తర్వాత తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉండి ఉంటాడు. వాళ్ళ టీమ్ మెంబర్స్ చూసేసరికి తను వెంటనే తన ఫ్యామిలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ ఆల్రెడీ విన్సాజ్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి లంచ్ చేసి ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉండి ఉంటాడు. విన్సాజ్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ విన్సాజ్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇదంతా డబ్బు కోసం ప్రమోషన్ కోసం చేసావు కదా, ఇప్పుడు నేను తలుచుకుంటే నేను చంపేయగలుగుతాను, కానీ నిన్ను అంత తేలికగా చంపలేను, దిగులు పడకు. నిన్ను ఎలా చంపుతానంటే నువ్వు ప్రతి క్షణం నేను ఎప్పుడు చంపుతానో అనే భయంతో నువ్వు భయపడుతూ చావాలి. నీ చావు మాత్రం నా చేతిలో రాసిపెట్టుంది, కానీ ఇప్పుడు చంపను, నేను టైం ప్రకారం నిన్ను చంపుతానని చెప్పేసి నువ్వు భయపడుతూనే ఉండు, ఇలాగే చావు కోసం ఎదురు చూస్తూ ఉండని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి హీరోని షాపింగ్కి తీసుకొని వచ్చి ఉండి ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఓపియోన్ జాన్ని బయటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా తన కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరో కూడా ఎంత హ్యాపీగా తన కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక చోటు కూర్చున్న తర్వాత హీరోతోటి హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ గిఫ్ట్ మీ మమ్మీకి నువ్వే ఇవ్వని చెప్పేసరికి హీరో అది వినేసరికి షాక్ అవుతాడు. నీకెలా తెలుసు తను మా మమ్మీ అని, మీ డాడీ చెప్పాడా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది, లేదు మా డాడీ చెప్పలేడు. కానీ కొన్ని కొన్ని చూస్తూ మనకి అర్థమవుతూ ఉంటాయి, బహుశా ఇది నీ లాస్ట్ ఛాన్స్ అయి ఉండొచ్చు, నువ్వు తనతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయి ఇప్పుడన్నా, లేదంటే నువ్వు తర్వాత నాలకే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, ఇప్పుడు నేను బాధపడుతున్నట్టు, నువ్వు అలా బాధపడటానికి వీల్లేదని తన నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హీరో ఉండి తనకి గిఫ్ట్ ఇస్తాడు వాళ్ళ మమ్మీకి ఇచ్చేసరికి. ఇక్కడ తన నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది చూసేసరికి. ఇక్కడ హీరోయిన్ ఉండి తనని బయటికి ఇన్వైట్ చేస్తుంది, ముగ్గురం కలిసి బయటికి వెళ్దామా అని అడిగేసరికి తను కూడా ఒప్పుకుంటుంది. అంతేకాక తన నుండి చెప్తూ ఉంటుంది, నేను తిరిగి రీట్రయల్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్పేసరికి హీరో ఇంకా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన మాట వినేసరికి. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి హీరోతో ఉండి చెప్తూ ఉంటుంది, నాకు ఈ న్యాయపరం పోరాటం మీద అసలు నమ్మకం పోయింది, ఇప్పుడు అసలుకి ఈ న్యాయంగా మనం పోరాడితే గెలిచేలా లేమని చెప్తూ ఉండేసరికి అంతలోనే హీరో ఉండి తను అటం బాంబును బయటికి తీస్తాడు. ఆ బాంబు ఇంకేదో అయి ఉండదు, అది వచ్చేసి గ్లూటెన్ ఫైల్ అయి ఉండి ఉంటుంది. ఆ ఫైల్ని చూసేసరికి ఇక్కడ మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో ఉండి హీరో ఉండి వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆ గోల్డ్ బార్లోకి ఎంచి ఆ ఫైల్ని చూపించినప్పుడు తను ఉండి వాళ్ళ ఫ్రెండ్కి కూడా తెలియకుండా దాన్ని ఎంతో అంటే ఎంతో తెలివిగా దాన్ని తీసి దాచిపెట్టి ఉండి ఉంటాడు. దాంతోటి ఇప్పుడు ఆ ఫైల్ అందరూ ఉండి అనుకుంటూ ఉంటారు, ఆ ఫైల్ కూడా గోల్డ్ తోటి కలిసి కిందనే ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫైల్ హీరో దగ్గర ఉండి ఉంటుంది. అది చూసరికి హీరోయిన్ షాక్ అయిపోయి ఉండి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి ఎంత అంటే ఎంత హ్యాపీగా కూడా ఉండి ఉంటారు. ఇక్కడ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, అయితే సరే ఇప్పుడు మన బిబుల్ కంపెనీ మన చేతిలో ఉంది, ఇప్పుడు బిబుల్ కంపెనీ మనం ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఆడుకోవచ్చు కానీ మనం లీగల్గా కాకుండా మనం ఇల్లీగల్గా ఆడుకుందాం తనతోటి ఒక ఆట. అసలుకి ఫైల్ ఎందుకు తయారు చేశారో తెలుసా, ఒక శత్రువు ఇంకో శత్రువుని ఆట ఆడుకోవడానికి తయారు చేశారు. మనం తనతోటి ఎలాంటి ఆట ఆడదామంటే తనకి పిచ్చెక్కి పోవాలి అని తన నుండి చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఆలోచిస్తుంటారు ఫస్ట్ ఎవరిని మనం బయటికి తీద్దామని అనుకునేసరికి ఇక్కడ వాళ్ళు ఆలోచించి డిసైడ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బిబుల్ కంపెనీ న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా అంటే చాలా పబ్లిష్ చేస్తూ వాళ్ళు చాలా పొగిడేస్తున్నారు కదా, ఫస్ట్ మనం డచ్చన్ న్యూస్ ఓనర్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే తను న్యూస్ పరంగా చాలా అంటే చాలా ఫేమస్ అవుతూ వస్తున్నాడు. న్యూస్ రిపోర్టర్సే తన్ని తన తప్పు లేనట్టుగా అన్ని న్యూస్లో చూపిస్తున్నారు, ఫస్ట్ న్యూస్ పరంగా మనము తనని దెబ్బతీయాలి అని తన నుండి చెప్పేసరికి ఇక్కడ వాళ్ళు ఉండి తన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి జింగ్బు బ్రదర్ ఎంట్రీ అవుతాడు. తను ఉండి హీరోని తన మాటలతోటి ఒప్పించాలని ట్రై చేస్తూ ఉంటాడు, అసలుకి ఈ జింగ్బు అస్సలు కంటే అసలుకి మంచి అతను కాదు, నేను జింగ్బుని చంపే తర్వాత నేను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను బెబుల్ కంపెనీని అని తన నుండి చెప్తూ ఉంటాడు. అంతేకాక నేను ఇప్పుడు నా ఇంటెలిజెంట్ను కూడా పెంచుకుంటున్నాను, చాలా అంటే చాలా బుక్స్ చదువుతున్నాను నేను అని తన నుండి చెప్తుండేసరికి హీరో ఉండి సరే మరి నేను ఒక క్విజ్ పెడతాను, నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పావంటే నేను ఖచ్చితంగా నేను నిన్ను నా టీంలో చేర్చుకుంటానని చెప్తూ తన నుండి అడుగుతాడు. కానీ తన నుండి ప్రతి ఒక్క ప్రశ్నకి తప్పుగా సమాధానం చెప్పేసరికి తన నుండి ఎంతో ప్రేమగా నవ్వుతూ తన్ని బయటికి పంపిస్తాడు.
ఇక్కడ మనకి నెక్స్ట్ లో మనకి చూపిస్తారు. జంగ్బుకి కూడా ఆ బంగారం గురించి, అంతేకాక గిల్టన్ ఫైల్ గురించి తెలిసిపోయి ఉండి ఉంటుంది. తెలిసేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు ఆ బిల్డింగ్ని త్వరగా కూల్చేయడానికి ప్లాన్ వేయమని. తను ఉండి ఆ లాయర్కి చెప్తూ ఉంటాడు, ఆ లాయర్తో ఉండి చెప్తుంటాడు, అంతేకాక ఆ బంగారం దొరికిన తర్వాత నీకు కూడా అందులో షేర్ ఇస్తానులే అని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఉండి డ్రింక్ చేయడానికి బార్కి వెళ్తారు. అక్కడ తను అక్కడ బార్లో జంగ్బు ఉండి ఉన్నట్టుండి తను తన చేంజింగ్ తన మూడ్ని చేంజ్ చేసేసుకుంటాడు. తనుండి ఎంతో అంటే ఎంతో రూడ్గా మారిపోయి ఉండి ఉంటాడు. కోపంగా తను అరుస్తూ చెప్తూ ఉంటాడు విన్సెంజోని ఊరికి వదిలిపెట్టకూడదు, తను నా నుంచి ఒక్కొక్కటి అన్నీ నాకు ఇష్టమైనవన్నీ తను దూరం చేస్తున్నాడని తనుండి చెప్తుండేసరికి ఇక్కడ తనుండి చెప్తుంటుంది ఆ లాయర్, నువ్వు దిగులు పడకు, నేను ఎలాగైనా తనకి ఇష్టమైన తన ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డు పెట్టుకొని తను బ్లాక్మెయిల్ చేద్దాము, ఓ నేను తన ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటానని తనుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు అక్కడ వాళ్ళ అసిస్టెంట్ ఉండి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని ఉండి ఉంటాడు ఆ డచ్ న్యూస్ ఓనర్ గురించి. మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఆ డచ్ ఓనర్ ఉండి ఒకప్పుడు వాళ్ళ బ్రదర్ని ఆ న్యూస్ ఛానల్ని తన సొంతం చేసుకోవడం కోసం వాళ్ళ బ్రదర్ని చంపేపించి ఉండి ఉంటాడు. ఒక పెద్ద కొండపై నుంచి కిందికి తోసేసి ఉండి ఉంటాడు. దీన్ని ఎవరు చూడలేరని అనుకుని ఉండి ఉంటాడు, కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో అది రికార్డ్ అయి ఉండి ఉంటుంది. అది తెలియదు అనమాట తనకి. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు హీరో చేతిలో ఉంది, అంటే తన జుట్టు ఇప్పుడు తన చేతిలో ఉండి ఉంటుంది. అంతేకాక ఇక్కడ తనకి ఇంకో నిజం తెలుస్తుంది, ఆ న్యూస్ రిపోర్టర్ ఓనర్ ఉండి తను షెమన్ మీద చాలా అంటే చాలా నమ్ముతాడు, చాలా నమ్మకం ఉండి ఉంటుంది తనకి వాటి పైన. అంతేకాక తను ఉండి తను ఏ పని చేయాలన్నా కానీ షెమన్ని అడగందే తను అసలుకి ఏ పని చేయడు అనమాట, బిజినెస్ లేదంటే పర్సనల్ విషయాలు ఏవైనా సరే. అది తెలిసిన తర్వాత తను ఫస్ట్ ప్లాన్ వేస్తాడు, తను ఎప్పుడు తను అడ్వైస్ తీసుకునే ఆ షెమన్ని ఫస్ట్ కిడ్నాప్ చేయిస్తాడు. కిడ్నాప్ చేయించి తనని చాలా అంటే చాలా భయపెట్టించి తను ఉండి తనతోటి ఉండి ఒక ప్లాన్ చెప్పి తనని అలాగే చెప్పమని చెప్తాడు కొన్ని విషయాలు చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ షాప్ ఓనర్స్ తోటి వాళ్ళు ఒక షాప్ ఓనర్స్ అందరూ కలిసి వాళ్ళు ఎవరు షెమన్ వేషం వేసుకోవాలని డిసైడ్ అవుతూ ఉంటారు. ఇక్కడ షాప్ ఓనర్స్ అందరూ ఓటు వేసుకున్న తర్వాత అందరూ విన్సెంజోకి ఓటు వేసి ఉండి ఉంటారు, విన్సెంజో షెమన్ వేషం వేసుకోవాలని చెప్పేసి. దాంతో విన్సెంజో కూడా హ్యాపీగా ఒప్పుకుంటాడు. ఇక్కడ తను ఉండి ఆ న్యూస్ రిపోర్టర్ ఓనర్ ఉండి తను షెమన్ని కలవడానికి వెళ్ళిన తర్వాత తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నా దగ్గర పవర్ లేదు, ఆత్మలు నాతోటి మాట్లాడడం బంద్ చేశాయి, నువ్వు నాకంటే ఎక్కువ పవర్ ఉన్న షెమన్ వచ్చాడు, నువ్వు తన్ని కలవడానికి వెళ్ళు అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తాడు. ఇక్కడ ఆ పవర్ ఎక్కువ షెమన్ ఇంకెవరై ఉంటారు, హీరో అయి ఉండి ఉంటాడు. తను ఉండి తన బంగ్లాలో ఒక చోటును ఏర్పాటు చేస్తాడు షెమన్ ప్లేస్గా. ఏర్పాటు చేసిన తర్వాత తను వేషం వేసుకొని ఉండి ఉంటాడు. అడిగి ఆ న్యూస్ రిపోర్టర్ ఓనర్ వచ్చిన తర్వాత తను ఉండి చెప్తూ ఉంటాడు వెంటనే తన దగ్గర తనలో ఒక ఆత్మ వెళ్ళినట్టు, ఆత్మ ఇంకేదో కాదు తన పెద్ద బ్రదర్, తన అన్నయ్య ఆత్మ తనలోకి వచ్చినట్టు తను నటిస్తూ చెప్తుంటాడు, నువ్వు నన్ను ఎందుకు అలా కొండపై నుంచి తోసేసావు, నేను నీ బ్రదర్ నన్ను తెలిసిన కానీ కూడా నువ్వు ఎందుకు తోసేసావు అని తను ఉండి అడుగుతూ ఉంటాడు. అదంతా వినేసరికి తను ఉండి భయపడిపోతాడు, ఎందుకంటే ఇంత పెద్ద సీక్రెట్ తనకెలా తెలిసింది, ఎవరికి చెప్పి ఉండడు కదా తను, దాంతో తనకెలా తెలిసిందని చెప్పేసి తను ఉండి డిసైడ్ అవుతాడు. నిజంగా నువ్వు ఆత్మలతో మాట్లాడగలుగుతాడని చెప్పేసి తను ఉండి డిసైడ్ అయ్యి తను చాలా అంటే చాలా పెద్ద షెమన్ అని చెప్పేసి దండాలు పెడుతూ ఉంటాడు. తను నిజంగా చాలా పవర్ ఉన్న షెమన్ అంటూ తను ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు బిబుల్ కంపెనీ తరపున నువ్వు పనిచేస్తున్నావు కదా, బిబుల్ కంపెనీ తరపున నువ్వు పనిచేయడం బంద్ చేసాయి, లేదంటే నీకు త్వరలోనే చావు రాసిపెట్టి ఉంది బిబుల్ కంపెనీ చైర్మన్ తోటి అని తను ఉండి తనని ఎంతగా బెదిరిస్తాడంటే చాలా అంటే చాలా బెదిరిస్తాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉండి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు ఆ ఫైల్ ద్వారా. ఇక్కడ జంగ్బు గురించి కూడా కొంచెం డీటెయిల్స్ తెలుస్తుంది. జంగ్బు తను హై క్లాస్లో ఉన్నప్పుడే తను ఉండి తన తోటి స్నేహితులైన నలుగురిని చంపేసి ఉండి ఉంటాడు. తను వాటిని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న వాచెస్ని తన దగ్గర గుర్తుగా ఇంకా ఒక ప్రైజ్గా తను ఇంకా పెట్టుకొని ఉండి ఉంటాడు. తన హ్యాబిట్ అయి ఉండి ఉంటుంది తను ఎవరిని చంపేసిన కానీ వాళ్ళ వాచెస్ని తను గుర్తుగా తన దగ్గర పెట్టుకోవడము. దాంతో ఇది తెలిసిన తర్వాత అంతేకాక తను ఉండి చెప్తూ ఉంటాడు తనని తట్టుకోలేక తన బ్రదర్ ఉండి తను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి తెలుస్తుంది నిజంగా తను ఎంత సైకో అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడనేమో మార్నింగ్ జంబు లేచిన తర్వాత తను న్యూస్ చూసిన తర్వాత హాబీస్
అసలే తనకి కోపం రావాల్సిందే. తను వెంటనే తనుండి ఆ న్యూస్ రిపోర్టర్కి కాల్ చేస్తాడు, ఆ షాప్ న్యూస్ ఓనర్కి కాల్ చేసిన తర్వాత తన కోపం తనపై అరుస్తుండేసరికి తను ఉండి చెప్తుంటాడు, నేను నిజమే రాశాను కదా, నేను ఇకపై నీతో పని చేయలేను, నేను నిజమే రాస్తాను, నేను న్యూస్ రిపోర్టర్ని, న్యూస్ నిజాలే ఉంటాయి న్యూస్లో ఎప్పుడు అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ తర్వాత తను ఉండి హీరోని కలవడానికి మళ్ళీ వస్తాడు. కలవడానికి వచ్చిన తర్వాత ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఓ తను చాలా అంటే చాలా మర్డర్స్ చేశాడు, తను ఇప్పుడు తన చేతిలో చనిపోయిన అందరూ ఇప్పుడు నీ చుట్టూ ఆత్మలే తిరుగుతున్నారు వాళ్ళు అంటూ తనలో ఇంకో ఆత్మ వచ్చి తనతోటి చెప్తున్నట్టు తనని సైకలాజికల్ చాలా అంటే చాలా భయపెట్టిస్తాడు సైకలాజికల్గా. హీరో అదంతా వినేసరికి తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉండి ఉంటాను. త్వరగా బెబుల్ కంపెనీ నుంచి, జంగ్బు నుంచి నువ్వు తనని త్వరగా దూరం చేసుకో, నువ్వు స్వేచ్ఛగా ఉండు, లేదంటే జంగ్బు చేసిన చనిపేసిన వాళ్ళందరూ ఆత్మలే నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉంటారు చూడు అని తనని చాలా అంటే చాలా భయపెట్టించిన తర్వాత తను మార్నింగ్ ఉండి మళ్ళీ న్యూస్లో తను ఉండి చెప్తూ ఉంటాడు తన మర్డర్స్, తను మర్డర్ చేశాడు అంటూ తన్ని కిల్లర్గా చెప్తూ ఉండేసరికి అదంతా వినేసరికి తనకు డౌట్ వస్తుంది, అసలుకి చిన్నగా ఉన్నప్పుడు నేను చంపిన వాళ్ళ గురించి అది నాకు మాత్రం తెలుసు, ఎవరికి తెలియదు, తనకెలా తెలుసు అని చెప్పేసి తను ఉండి వాళ్ళ బ్రదర్ వైపు చూస్తూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి చెప్తూ ఉంటాడు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలుకి అందులో నాకు గురించి కూడా ఇస్తున్నారు చూడండి, అందులో నేను డ్రగ్స్ తీసుకుంటానంట, డ్రగ్స్ ఎడిటర్ అంట, అందులో ఇచ్చారు చూడండి అని తను ఉండి అది కూడా చెప్తూ ఉండేసరికి తను ఉండి ఆలోచిస్తుంటాడు ఎవరై ఉండి ఉంటారని చెప్పేసి. ఇక్కడనేమో అతను నుండి ఆ న్యూస్ ఛానల్ ఓనర్ ఉండి మళ్ళీ శమన్ దగ్గరికి అంటే హీరో దగ్గరికి రావడం, ఈసారి ఒక అతను గుర్తు తెలియని వ్యక్తి ఉండి ఫోటో తీస్తాడు. ఫోటో తీసిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తారు హీరో ఫ్రెండ్ ఉండి తనకి కాల్ చేసేసి తనని పార్కింగ్ ప్లేస్కి రమ్మని పిలుస్తాడు. తన్ని పిలిచేసరికి తను కూడా నుంచి ఈ బయలుదేరుతాడు తన్ని కలవడానికి. ఇక్కడనేమో మనకి చూపిస్తారు పార్కింగ్ ప్లేస్లో హీరో ఫ్రెండ్ నుండి కొంతమంది చుట్టుముట్టి గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి తన్ని కొడుతూ ఉంటారు. అంతలోనే హీరో రావడంతో హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కలిసి వాళ్ళని చిత్తగా బాధేస్తారు. ఏమో జంగ్బు ఉండి ఆ ఫోటో చూస్తూ ఉంటారు, చూసి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది తనకి. అంతలోనే ఆ లాయర్ మీగోల్ ఉండి తనకు ఒక ఫైల్ ఇస్తుంది, విన్ సైజు ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. అందులో చూసిన తర్వాత తన ఉండి చెప్తూ ఉంటుంది ఓబ్యోంగ్ జా తన మమ్మీ, అంతేకాక ఇప్పుడు తన ఉండి కోర్టులో రీట్రయల్స్ తీసుకోబోతుంది హీరోయిన్ సహాయంతో అని చెప్తూ ఉండేసరికి అదంతా వింటూ ఉంటాడు తను. ఇక్కడ హీరో గురించి మొత్తం డీటెయిల్స్ విన్న తర్వాత తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట హీరో విషయంలో. ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు హీరో ఉండి వాళ్ళ ఫ్రెండ్ తోటి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడిన తర్వాత తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోపు ఆ బంగారం గురించి ఆ ఫైల్ గురించి ఈ జంగ్బుకు ఉండి జంగ్బుకి చెప్పేసి ఉండి ఉంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని తను ఉండి చెప్తూ ఉంటాడు విన్సైజుకి. ఇక్కడ ఆ తర్వాత విన్సైజు ఉండి తను లోపలికి బయలుదేరుతూ ఉంటాడు బిల్డింగ్ లోపలికి. అంతలోనే తను గమనిస్తాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వచ్చినట్టు గమనించేసరికి తను ఉండి తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. తను ఉండి టెర్రస్ పైకి వెళ్ళేసరికి తను కూడా తన వెంట టెర్రస్ పైకి వెళ్తాడు. టెర్రస్ పైకి వెళ్ళేసరికి అక్కడ తను చూస్తాడు డచ్ అండ్ న్యూస్ ఓనర్ ఉండి తను చనిపోయి ఉండడం గమనిస్తాడు. అది చూసేసరికి తను షాక్ అవుతాడు. హీరో ఉండి తను చనిపోయి ఉండడం చూసి తను షాక్ అయి ఉండి ఉంటాడు, షాకింగ్లో అలాగే ఉండి ఉంటాడు. అంతలోనే తనకి ఇంకో షాక్ ఏడ దొరుకుతుందంటే పోలీసులు వచ్చేసి తనని నువ్వే చంపావని చెప్పేసి తనకి అరెస్ట్ వారెంట్ చూపించినప్పుడు తనకి ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. ఇంతటితో మన ఈ డ్రామా ఎపిసోడ్ ఈనే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు హీరో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇప్పుడు హీరో తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండి ఉంటుంది. దాంతో ఇప్పుడు హీరో తప్పించుకుంటాడు లేదా తెలుసుకోవాలంటే ముందు ఎపిసోడ్ చూడడం అసలు మిస్ అవ్వకండి. పెట్టే వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అంతేకాక నా ఎక్స్ప్రెషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.